ओम शांति अव्यक्ति मुरली रिवाइज कोर्स डेट मुफी पन्ब मुरली हेडिंग नया वर्ष बाप समान बनने का वर्ष है यह क्रत संवर बाबा समान संवसम सदा दिल खुश मिठाई खिलाने वाले बाप दादा अपने फरिश्ता बनने के पुरुषार्थी बच्चों प्रति भोले సదా దిల్ ఖుష్ మిఠాయి తినిపించే బాబ్ దాదా తన ఫరిస్తాగా అయ్యే పురుషార్థి పిల్లల కోసం మాట్లాడుతూ ఉన్నాడు ఆజ్ త్రిమూర్తి బాప్ తీన్ సంఘం దగ్గర హే ఈరోజు త్రిమూర్తి బాబా మూడు సంగమాలను చూస్తున్నాడు ఏక్ హే బాప్ ఔర్ బు ఇంకా సంఘం మూడు సంగమాలు సంగమాలేంట ఒకటింటి బాబా మరియు పిల్లల యొక్క సంగమం అంటే బాబా పిల్లల యొక్క కలయిక దూసరా హై యహ యుగ్ సంఘం రెండోదేంటి ఇది సంగమ యుగం తీసరా హై ఆజ్ వర్షా సంఘం మూడోదేంటి ఇప్పుడు సంవత్సరం యొక్క సంగమం అంటే పాత సంవత్సరం కొత్త సంవత్సరం యొక్క సంగమం ముప్పై ఒకటి డిసెంబర్ అంటే ఏంటి రెండు సంవత్సరాల యొక్క సంగమం తినోహి సంఘం అప్ని అప్ని విశేషత హై మూడు సంగమాలు వాటి వాటి విశేషత ఉంది హరేక్ సంఘం పరివర్తన్ హోనీకి ప్రేరణ తేనే వాళ్ళ దేనికి దానికి విశేషత ఉన్నప్పటికీ ప్రతీ సంగమం మనకి పరివర్తన అయ్యే ప్రేరణ ఇస్తుంది సంగం యుగ విశ్వ పరివర్తన్కి ప్రేరణ దేత సంగమ యుగం విశ్వ పరివర్తన యొక్క ప్రేరణ ఇస్తుంది బాపర్ బచోంకా సంఘం సర్వశ్రేష్ఠ భాగ్య ఎస్ శ్రేష్ఠ ప్రాప్తికి అనుభూతికి రానే వాళ్ళహే బాబా మరియు పిల్లల యొక్క సంగమం సర్వశ్రేష్ఠ భాగ్యం శ్రేష్ఠ ప్రాప్తుల యొక్క అనుభూతి చేయించేది వర్షకా సంగం నవీనతకి ప్రేరణ తేనే వాళ్ళహే ఒకటేంటి సంగం యుగం ఏం నేర్పిస్తుంది ఎలాంటి ఇస్తుంది విశ్వ పరివర్తన యొక్క ప్రేరణ బాబా మరియు పిల్లల యొక్క సంగమం ఏదైతే ఉందో అది శ్రేష్ఠ భాగ్యాన్ని శ్రేష్ఠ ప్రాప్తుల యొక్క అనుభూతి చేయిస్తుంది ఈ యొక్క సంవత్సరం యొక్క సంగమం ఏదైతే ఉందో ఇది నవీనత యొక్క ప్రేరణ ఇస్తుంది తేనో ఈ సంగం అప్నే అప్నే అర్థసే మహత్వ రక్తి మూడు సంగమాలు వాటి వాటి అర్థపూరితంగా మహత్వం ఉంచుకున్నాయి ఆ సభీ దేశ్ విదేశ్కే వచ్చి విశేష పురాణి దునియా నయా వర్ష మననే ఆయ దేశ విదేశీ పిల్లలు పాత ప్రపంచంనే కొత్త ప్రపంచంగా చేసే చేయడం కోసం వచ్చారు బాబ దాదా సభ సాకార రూపధారి వ ఆకారూపధారి బుద్ధికి అభిమాన్ స దాదా సాకార రూపధారి ఆకార రూపధారి బుద్ధి విమానంతో చేరుకునే పిల్లల్ని చూస్తున్నారు ఆరు నయ వర్ష మనానికే డైమండ్ తొలి ముబారక్ తీరే కొత్త సంవత్సరం జరుపుకోవడం కోసం బాబా డైమండ్ తొలి వజ్రతుల్యమైన శుభాకాంక్షలు ఇస్తున్నారు క్యూకి సబ్ బే హీరే తుల్య జీవన్ బనారహే ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు వజ్ర సమానమైన జీవితాన్ని తయారు చేసుకుంటున్నారు డబల్ హీరో హో బాబా అంటున్నారు మీరు డబల్ హీరోలు ఏక్తో బాబాకే అమూల్య రత్న హీరా ఒకటేంటి బాబా యొక్క అమూల్య రత్నాలు అంటే వజ్రాలు హీరా దూసరా హీరో పాట్ బజానే వాళ్ళే హో ఇంకొకటి ఏంటి హీరో పాత్రను అభినయించే హీరోలు ఇస్యే బాబు దాదా హర్ సెకండ్ హర్ సంకల్ప హర్ జన్మకి అవినాశి ముబారక్తే రహిహే అందుకోసం బాబు దాదా ప్రతి సెకండ్ ప్రతి సంకల్పం ప్రతి జన్మ యొక్క అవినాశి శుభాకాంక్షలు చెప్తున్నారు ఆ శ్రేష్ఠ ఆత్మక సిర్ఫ్ ఆచిన్ ముబారక్ వాళ్ళ నహిహే బాబా అంటున్నారు కొత్త సంవత్సరం వస్తుంటే ఏం చేస్తారు అందరూ ఒకరికొకరు ముబారక్ చెప్పుకుంటూ ఉంటారు కదా కానీ బాబా ఏమంటున్నారంటే మీరు శ్రేష్ఠ ఆత్మలు మీరు వజ్రతుల్యమైన జీవితాన్ని తయారు చేసుకునేవారు హీరో పాత్రధారులు కాబట్టి మీ శ్రేష్ఠ ఆత్మలది ఒకరోజు యొక్క ముబారక్ కాదు లేకన్ హరసమయ శ్రేష్ఠ భాగ్య శ్రేష్ఠ ప్రాప్తికి కారణం బాబాకు హయ ఆ ముబారక దే బా బోకు ముబారక ద సదా ఉడతీ కళ జా బాబా मन की अविनाशी मुबारक इतू तो उ सदा पिल बाबा की मुबारक इस्तू तो उ सदा एगरे कल को तस्कूना बाबा इस नए वर्ष में यही विशेष नवीनता जीवन में अभव करते रहो यवस में इधे क्रत धना अभविं जो हर सैकंड और संकल्प में बाबा को तो सदा मुबारक देते हो लेकिन आप सभी हर ब्राह्मणात्म వా ਕੋਈ ਵੀ అంజన్ అజ్ఞాని ఆత్మ ఆవి సంబంధ వ సంపర్కమే aaye to బాప్ సమన్ హర్ సమయ హరా ఆత్మ కే ప్రతి dil కే খুশি కి ముబారక్ వ వదాయి निकलते रहे ई रोजो అంటే బాబా ఏమంటున్నారంటే ప్రతి సెకండ్ ప్రతి సంకల్పంలో బాబా కేతే میر ముబారక్ ఇస్తు ఉంటారు میر బ్రాహ్మణ ఆత్మలు కొందర అయితే ఏమి తెలియదు అజ్ఞాని ఆత్మలు గన ఎవరైతే సంబంధ సంపర్కంలోకి వస్తారో బాబా ప్రతీ సమయం ఆ ఆత్మ పట్ల హృదయపూర్వకమైన ముబారక్ ఇస్తూ ఉంటారు అంటే ఎలాంటి వాళ్ళైన అజ్ఞాని ఆత్మలైనా బాబా గురించి ఏమీ తెలియని ఆత్మలైనా అందరికీ బాబా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు ఇస్తూ ఉంటాడో బదాయిని కల్తీరహే బాబాకి హృదయం నుండి ఏమొస్తుంది అందరి పిల్లల పట్ల అభినందనలు వస్తూ ఉంటాయి కొన్ని కెసా బీహో లేకి ఆకి ఖుషికి బదాయి ఉంకోబీ ఖుషికి ప్రాప్తి కానుభవకరాయి ఎవరు ఎలా ఉన్నా మీరిచ్చే సంతోషకరమైన అభినందనలు వారిలో సంతోషాన్ని కలిగిస్తాయి బదాయి దేనా ఖుషికి లేని దేని కర్నే అభినందనలు తెలపడము అంటే సంతోషాన్ని ఇచ్చిపుచ్చుకోవడం కబీబీ కిసీకో బదాయి దేతేతో ఒక ఖుషికి బదాయి ఎప్పుడైనా ఎవరికైనా మీరు అభినందనలు చెప్పారు అంటే అది సంతోషం విషయమే అని దుఃఖకే సమయం బదాయి నహిక హింగే ఎందుకంటే దుఃఖ సమయాలలో అభినందనలు తెలియచేయరు కదా అభినందనలు తెలపడము అంటే అది సంతోషకరమైన విషయము అని తో హరేక ఆత్మకు దేఖ खुश होना व खुशी देना यही दिल की मुबारक व बधाई है प्रती आत्मा की सतोषा सतोषानेवकम शुभाकांक्षे अभिनंदन चेम दूसरी आत्मा भले आपसे कैसा भी व्यवहार करे लेकिन आप बाप दादा की हर समय बधाई लेने वाले श्रेष्ठ आत्मा ये सदा हरे की ఖుషీతో బాబా అంటున్న వేరే ఆత్మ మీతో ఎలాంటి వ్యవహారం చేసినా బాబు దాదా ప్రతీ సమయంలో అభినందనలు తెలియచేస్తూ ఉన్నారు శ్రేష్ఠ ఆత్మలు అందరికీ సంతోషాన్ని ఇవ్వాలి వహ కాంటాదే ఆ బదల్మే బదిలీమే రుహాని గులాబ్తో బాబా అంటుని వాళ్ళు ముళ్ళునిచ్చిన దానికి రిటర్న్గా మీరైతే గులాబీ పుష్పాన్ని ఇవ్వండి అది కూడా ఏంటట బాబా అంటున్న రుహాని గులాబీ ఇవ్వండి వహ దుఃఖే ఆప్ సుఖదాతకే బచ్చే సుఖం వాళ్ళు దుఃఖాన్నిచ్చిన మీరు సుఖదాత యొక్క పిల్లలు సుఖాన్ని ఇవ్వండి జేసేసే వేసే నహి అజ్ఞాని సే అజ్ఞాని నహి సంస్కారం సంస్కారంకే వా స్వభావకే వశీభూతాత్మసే అవి వశీభూతీ పనిసక్తే వాళ్ళు ఎలా ఉంటే మీరు అలా అవ్వకండి ఒకవేళ వారు అజ్ఞానీలు అయితే మీరు అజ్ఞానీలు కాకండి వారు సంస్కారాలకి స్వభావాలకి వశీభూతమైన ఆత్మలైతే వాళ్ళతో పాటు మీరు వశీభూతం అవ్వకండి అని వాళ్ళు దుఃఖం ఇచ్చినా లేకపోతే ముళ్ళు ఇచ్చిన ఇలాంటి వ్యవహారం చేసినా బాబా ఏమంటున్నారో వాళ్ళకి మీరు సుఖాన్ని ఇవ్వండి ఇంకా బాబా అంటున్నారు దుఃఖం ఇస్తారు అయినా మీరు సుఖదాత యొక్క పిల్లలు కదా అంటే రిటర్న్లో మీరు ఇవ్వాల్సింది ఏంటి అంటే వాళ్ళు ఏది ఇచ్చినా మీరు సుఖాన్నే ఇవ్వాలి ఎందుకంటే బాబా అంటున్నారు వాళ్ళ అజ్ఞానిలు లేకపోతే స్వభావ సంస్కారాలకు వశమై ఉన్నారు కానీ మీరు అలా అవ్వకండి ఆ శ్రేష్ఠ ఆత్మకి హర్ సంకల్పమే సరువుకి కళ్యాణ్కి శ్రేష్ఠ పరివర్తన్కి వశీభూత్సే స్వతంత్ర బనానేకి దిల్కి దుబాయ్య ఒక ఖుషికి ముబారక్ సదా నేచురల్ రూపమే దిఖాయిదే మీరు శ్రేష్ఠాత్మలు మీ యొక్క ప్రతి సంకల్పంలో సరువుల కళ్యాణం శ్రేష్ఠ పరివర్తన ఉండాలి వశీభూతం నుంచి స్వతంత్రులుగా అయ్యడానికి హృదయం యొక్క ఆశీర్వాదాలు సంతోషం యొక్క ముబారక్ సదా మీ యొక్క హృదయం నుండి వెలువడుతూ ఉండాలి కంకీ ఆ సభ దాత అర్థాత్ దేవతాహో బాబాయ్ అంటున్న హృదయం నుంచి ఎప్పుడు ఏం రావాలంట ఇతరుల పట్ల ఆశీర్వాదాలు ముబారకే రావాలి ఎందుకంటే మీరు దేవతలు దాతలు తేనే వాళ్ళే హో దేవత అన్న దాత అన్న ఇచ్చేవారు కదా తో ఇస్ నయే వర్ష్మే విశేష ఖుషింకి ముబారక్ రహో బాబా ఏమంటున్నారు ఈ కొత్త సంవత్సరంలో సంతోషం యొక్క శుభాకాంక్షలే ఇస్తూ ఉండండి కి సిర్ఫ్ ఆజ్కే దిన్ వా కల్కే దిన్ చల్తే ఫిర్తే ముబారక్ ఇలా ఎప్పుడూ కాదు ఈ ఒక్కరోజేమో ముబారక్ ఇస్తూ ఉండడం నడిచినా కే ఏకేకే నయా వర్ష ఆరంభనహీ కర్ణాహ్ ఇలా చెప్పి ముబారక్ ఇచ్చి మీరు కొత్త సంవత్సరాన్ని మొదలు పెట్టుకోకండి కిసీ కిసికోబీ అగర్ దిల్సే ముబారక్ దేతే హో తో ఆత్మ దిల్కి ముబారక్లే దిల్ ఖుష్ హోజాయి మన ముబారక్ ఎలా ఇవ్వాలంట ఎవరికి మీరు ముబారక్ చెప్పినా వాళ్ళు హృదయపూర్వకంగా అది స్వీకరించి దిల్ ఖుష్గా ఉండాలి అని తో హర్ సమయ దిల్ ఖుష్ ముఠాయి బాడితే రహు అంటే ఏం చేయాలి ప్రతీ సమయం మనం దిల్ కుష్ మిఠాయిని పుతూ ఉండాలి అంటే ఇతరుల యొక్క హృదయాన్ని సంతుష్టపరచాలి జితనే సిర్ఫ్ ఏక్ దిన్ నహి మిఠాయి కాన కిలానా కల్కే దిన్ ముక్కుకి మిఠాయి జితనే చెయ్య ఉతనే కాన సో బహుత్ బహుత్ మిఠాయి కిలానా బాబా అంటున్నాడు ఏదో ఒక్కరోజు కోసం మిఠాయి తినడం తినిపించడం కాదు బాబా అంటుండ్రు రేపు ఒక్కరోజు అంటే జనవరి ఫస్ట్ రోజు కొత్త సంవత్సరం రోజు ఏం చేస్తారు ఒకరికొకరు మిఠాయి ఇచ్చిపుచ్చుకుంటారు కదా అయితే ఒక్కరోజు కోసం కాదు సరే ఒక్కరోజు కోసం మీరు ఎంత అంటే అంత తినండి సభీకో బహుత్ బహుత్ మిఠాయి కిలానా మీరు తినండి అందరికీ చాలా చాలా తినిపించండి లేకన్ ఐసేహి సదా హరేక్ కో దిల్సే దిల్ కుష్ కిలాతే రహో తో కిత్ని ఖుషి హోగి ఎప్పుడైతే స్వీట్ తినిపిస్తాం తింటాం ఆనందం ఉంటుంది కదా అలా బాబా అంటున్నారు ఎప్పుడైతే హృదయం యొక్క సంతుష్టత అంటే దిల్ ఖుష్ మిఠాయి ఎప్పుడైతే ఇతరులకి తినిపిస్తారో అప్పుడు ఎంత సంతోషం ఉంటుంది ఆజ్ కల్కి దునియా మీతో ఫిర్భి ముక్కుకి మిఠాయి కానేమే డర్బీ హే లేకన్ య దిల్ ఖుష్ మిఠాయి జిత్నే చెయ్యే కాసక్తిహో ఖిలాసక్తిహో బాబా అంటున్నారు ఈరోజు ప్రపంచంలో అయితే స్వీట్ ఎక్కువ తినాలన్నా తినిపించాలి అన్నా భయం ఉంది కానీ ఇప్పుడు బాబా అంటున్న దిల్ కుష్ మిఠాయి ఏదైతే ఉందో ఇది మీరు ఎంత తినిపించినా ఎంత తిన్నా పర్వాలేదు ఇస్మే బీమారినీ హోగి ఇక్కడ స్వీట్ తింటే అనారోగ్యం వస్తుంది కదా కానీ ఈ దిల్ కుష్ మిఠాయిలో అనారోగ్యం రాదు క్యూకీ బాబు దాదా బచ్చుకో సమాన్ బనాత్యే ఎందుకంటే బాబు దాదా పిల్లలని సమానంగా చేస్తారు తో విశేష ఇస్ వర్షమే బాప్ సమాన్ బన్నీకి ఎహీ విశేషత విశ్వకి ఆగే బ్రాహ్మణ్ పరివార్కి ఆగే దిఖావు అందుకని ఈ సంవత్సరంలో బాబా సమానంగా అయ్యేది ఇదే విశేషత విశ్వం ముందు బ్రాహ్మణ పరివారం ముందు చూపించండి జేసే హరేక ఆత్మ బాబాకైతే మధురత వా ఖుషీకి అనుభవం ప్రతి ఒక్క ఆత్మ బాబా అనగానే ఆనందాన్ని ఆ మాధుర్యాన్ని అనుభవం చేస్తారు కదా వాహ్ బాబాకేనేసే ముక్ మీటా పోతాయే వాహ్ బాబా అంటే ఏమవుతుంది నోరు తీయగా అయిపోతుంది కదా క్యూకి ప్రాప్తి హోతి ఎందుకంటే బాబా అనగానే అందులో ప్రాప్తి ఉంటుంది కదా ఐసే హర్ బ్రాహ్మణాత్మ కొయి బి బ్రాహ్మణ్ క నామ్ లేతే హీ ఖుష్ హోజాయి అలానే ప్రతి బ్రాహ్మణాత్మ ఏ బ్రాహ్మణాత్మ పేరు తీసుకోగానే సంతోషం అయిపోవాలి ఈ విధంగా బాబాని స్మృతి చేస్తే బాబా అనగానే ఆ మాధుర్యం అనుభవం అవుతుంది ప్రాప్తి అనుభవం అవుతుంది అలా బాబా అంటున్నారు బ్రాహ్మణాత్మల స్మృతికి రాగానే అప్పుడు కూడా సంతోషం అయిపోవాలి క్యూకీ బాబా సమాన్ ఆప్ సబీబీ దోకో బాబు ద్వారా ప్రాప్తి హు ఈ విశేషత ద్వారా ఆపస్మే లేన్దేన్ కడితే ఎందుకంటే బాబా అంటున్నారు బ్రాహ్మణాత్మ గుర్తు రాగానే లోపల ఎందుకు సంతోషం రావాలి అంటే బ్రాహ్మణాత్మలు కూడా చేసేది ఏంటి బాబా నుండి ఏదైతే ప్రాప్తి పొందుతామో అది ఒకరికొకరు పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు కదా ఆపస్మె దోకే సహయోగి సాతీబన్ ఉన్నతికో ప్రాప్తి కరాత పరస్పరం ఒకరికొకరు సహయోగిగా సాతీగా అయ్యి ఉన్నతిని పొందుతారు జీవన్ సాథీనే హీ బన్నా లేకన్ కార్యక సాతీ బలిబను బాబా అంటున్న జీవిత భాగస్వామిగా అవ్వకండి కాకపోతే సేవలో ఒకరికొకరు సహయోగాన్ని తోడును ఇచ్చిపుచ్చుకొని హరేక ఆత్మాత్ని ప్రాప్త విశేషత ఉంచే ఆపస్మే ఖుషీకి లేన్దేన్ కర్తే బి హో ఆర్ ఆగేబీ సదా కర్తే రైనా ప్రతి ఒక్క ఆత్మ తన యొక్క ప్రాప్తించిన విశేషతలు చూసి పరస్పరం సంతోషాన్ని ఇచ్చిపుచ్చుకుంటారు కదా బాబాంటున్నది ముందు కూడా చేస్తూ ఉండాలి जैसे बाबा को याद करते ही खुशी में नाचते हैं वैसे हर एक ब्राह्मण आत्मा को हर ब्राह्मण याद रहते रूहानी खुशी का अनुभव अभव करते बाबा गुर्तरागा मन लोल सतोष अभवीं अला बाबा अट ब्राह्मणात्म गुर्तरागा आत्मिक सतोषम अन भवि हि खुशी नहीं हतोषम का हर समय बाबा की सर्वप्राप्तियों का साकार निमित्त रूप अनुभव करें ब्राह्मण आत्मा सर्व प्राप्त की साकारंगा निमित्त अनुभव चल इसको कहते हैं हर संकल्प व हर समय एक दो को देना। दीने मुबारक देना दीना दीनेंटार्ट प्रति साम परस्परम मुबारक इच्छिपुच्क सबका लक्ष्य तो एक ही है कि बाबा समान बनना ही है अंदर लक्ष्यमे मेरे लाइना बाबा सामन अव्वा क्योंकि समान के बिना तो न बाप के साथ स्वीट होम में जाएंगे और न ब्रह्मा बाबा के साथ राज्य में आएंगे बाबा एम चुप्तना बाबा सामन अव्वक बाबा सा तोड़गा मल्ल बाोड़गा राज्यों की रेर रा जो बाप दादा के साथ अपने घर में जाएंगे वही ब्रह्म बाबा के साथ राज्य में उतरेंगे एवरते बाबा तोड़ इंटरवर मल्बी ब्रह्म बाबा तो पज्य वस्तार पूज्य भी ब्रह्म बाबा के साथ बनेंगे और पूजारी भी ब्रह्म बाबा के साथ बनेंगे पूज्युड़ ब्रह्म बाबा सामोड़े अतर पूजारीगा ब्रह्म बाबा तो अतर तो अनेक जन्मों का साथ ఈ ఒక్కసారి మనం బాబాతోడి ఇంటికి వెళితే అనేక జన్మల కోసం బాబా అంటున్నారు మీరు బ్రహ్మ తోడే ఉంటారు సత్యుగంలోకి రాజ్యంలోకి వచ్చిన బ్రహ్మబాబాతోడే పూజ్యులుగా అయినా బ్రహ్మబాబాతోడే పూజారిలుగా అయినా తోడే లేకిన్ ఉస్కా ఆధార్ ఈ సమయ సమాన్ పన్ సాచ్చలనికాహే ఎందుకంటే దాని ఆధారం ఈ సమయంలో సమానంగా అయ్యి మీరు తోడు వెళ్తారు కదా అని ఈ వర్షకి విశిష్టత దీక్ నెంబర్ బి ఆట ఆటే ఆటక కింద మహత్వే బాబా అంటున్నారు ఇది ఎయిటీ సెవెన్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ బాబా చెప్పాడు తర్వాత ఏమొస్తుంది ఎయిటీ ఎయిట్ కదా అంటే ఏంటి బాబా అంటున్నారు ఎయిటీ ఎయిట్ కదా ఆటకా కింద మహత్వే ఎయిట్ అనే నెంబర్కి ఎంత మహత్వం ఉంది అగర్ అప్న పూజ్య రూప్ అష్ట భుజాధారి బాబా గుర్తు చేస్తున్నాడు ఎనిమిది యొక్క సంఖ్య యొక్క మహత్వాన్ని ఒకవేళ మీ యొక్క పూజ్య రూపాన్ని చూడండి అష్టభుజదారీలు కదా అంటే ఎనిమిది భుజాలు చూపిస్తారు కదా అష్టశక్తి ఆ ఉసికి హి ఆద్గార్హే అష్టభుజదారి ఎందుకు చూపించారు అష్టశక్తులకి గుర్తు అష్టరత్న అష్ట రాజధానిగా అష్టక భిన్ను భిన్ను రూప్సే గాయన్ హే ఇంకేంటి ఎనిమిదిని అష్టరత్నాలు అంటారు ఇంకా సత్యుగంలో ఎనిమిది రాజ్యాలు ఉంటాయి ఇస్లియే య వర్ష విశేష బాప్సమాన్ బా దృఢ సంకల్పక వర్ష మనవు అందుకని ఈ సమయం విశేషంగా బాబా సమానంగా అయ్యే దృఢ సంకల్పాన్ని చేయండి జోబీ కర్మ బాప్ సమాన్ కరు బాబా అంటున్నారు ఏ కర్మైనా చేయండి మీరు బాబా సమానంగా అవ్వండి అంటే బాబా సమానమైన కర్మ చేయండి సంకల్ప కరో బోల్ బోలో సంబంధ సంపర్కమే ఆవో బాబు సమా ఏం చేస్తారు అని కాదు బాబా సమానంగా చేయాలి సంకల్పాలు చేయండి బాబా సమానమైన సంకల్పాలు మాటలు మాట్లాడండి బాబా సమానమైన మాటలు సంబంధ సంపర్కంలోకి రండి అప్పుడు కూడా బాబా సమానమే బ్రహ్మబాబ సమాన్ వర్ణాతో సహజనా బాబా అంటున్నారు బాబా సమానంగా అవ్వడం అయితే సహజమే కదా క్యూకి సాకారే ఎందుకంటే బ్రహ్మ బాబా సాకారంగా ఉన్నాడు కదా అంటే శివ బాబా చెప్పేది ఏంటంటే మీరు ఏది చేసినా బాబా సమానంగానే చేయండి సంకల్పాలు చేసిన మాటలు మాట్లాడినా సంబంధ సంపర్కంలోకి వచ్చిన ఎందుకంటే బాబా సమానం అవ్వాలి అంటే బాబా లాగా మనం చేయాల్సి ఉంటుంది అయితే బ్రహ్మబాబా అయితే సాకారంలో ఉన్నారు కదా బ్రహ్మబాబా సమానంగా కావడం అయితే సహజం కదా చౌరాసి జనం లేని వాళ్ళి ఆత్మహే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కదా శివ బాబాకి శరీరం లేదు కదా అని కానీ బ్రహ్మబాబాకి అయితే ఎనభై నాలుగు జన్మలు మనతోడే కదా పూజ అత్వా పూజారి సభీకి అనుభవి ఆత్మహే బ్రహ్మబాబా పూజ్య స్థితిలో ఉన్నాడు పూజారి స్థితిలో ఉన్నాడు అన్ని రకాల అనుభవం ఉన్న ఆత్మ పురాణి దునియాకి పురాణి సంస్కార్కి పురాణ హిసాబ్ కితాబ్కి సంఘటన మే చల్నే అవర్ చెలానే సబ్ అనుభవి అనుభవే శివబాబాకి ఏం తెలుసులే మా కష్టాలు అనుకుంటాం కానీ అయితే అన్నీ తెలుసు కదా ఈ పాత ప్రపంచం పాత సంస్కారాలు పాత లెక్కాచారం సంఘటనలో నడవడం నడిపించడం అన్ని విషయాల యొక్క అనుభవం ఉంది తో అనుభవికు ఫాలో కర్న ముష్కిల్నైపోతాయి బ్రహ్మబాబాకు అన్ని రకాల అనుభవం ఉన్నప్పుడు ఆ అనుభవిని చూసి ఫాలో అవ్వడం కష్టం కాదు ఆర్ బాబాతో కెతే బ్రహ్మ బాబ్స్కి హర్ కథంకే ఊపర్ కదం రక్కు బాబా చెప్తున్నారు బ్రహ్మ బాబా యొక్క ప్రతి అడుగులో మీరు అడుగు పెట్టండి అని కొన్ని నయా మార్గనహి నికాలన వేరే కొత్త దారి ఏం తయారు చేయకండి సిర్ఫ్ కదం పరు కథం రక్న కేవలం బ్రహ్మబాబా యొక్క అడుగులో అడుగు పెట్టాలి బ్రహ్మబాబాకు కాపీ కరు ఏం చేయాలి అడుగులో అడుగు పెట్టడం అంటే కేవలం కాపీ చేయడం ఇతని అక్కలతో అయినా బాబా అంటే కాపీ చేయడం అయితే వచ్చు కదా అంత తెలివైనా ఉంది కదా సిర్ఫ్ మిలాతే చావు కేవలం కలుపుకుంటూ వెళ్ళండి క్యూకి బాప్ దాదా దోనో ఆప్కే సాత్ చెల్నేకే రుకే హుయే కేవలం కలుపుకుంటే సరిపోతుంది ఎందుకంటే బాబా దాదా ఇద్దరు కూడా మనతో వెళ్ళడం కోసమే ఆగి ఉన్నారు నిరాకార్ బాప్ పరంధాం నివాసి హే లేకన్ సంగం పర్ సాకార్ ద్వారా పాటతో బజానా పడతాయేనా ఇస్లియ ఆప్కే ఈ స్కల్ప్ కా పాట సమాప్త హోనేకే సాత్ బాబు దాదా దోనోకాట ఈ స్కల్ప్ సమాప్త హోగా బాబా ఏమంటున్నారంటే నేను మీకోసమే ఆగి ఉన్నాను అని అంటే బాబా దాదా మన కోసం ఆగి ఉన్నారు ఎందుకంటే బాబా అయితే పరంధామ నివాసిని అయినప్పటికీ సంగమ యుగంలో సాకార పాత్రనైతే అభినయిస్తూ ఉన్నారు కదా అందుకని బాబా అంటున్నారు మీ పాత్ర పూర్తయ్యేంతవరకు ఈ యొక్క కల్పం సమాప్తం కాదు ఫిర్ కల్ప రిపీట్ హోగా ఆ తర్వాత మళ్ళీ కల్పం రిపీట్ అవుతుంది ఇస్లియ నిరాకార బాబీ ఆ బంకే పాట్కే సాత్ హువా హువాహే మన పాత్ర అయిపోయేది వరకు బాబా కూడా వెళ్ళలేరట బాబా అంటున్నారు నిరాకార తండ్రికి కూడా మీ పాత్రతో బంధం ఉంది శుద్ధ బంధం ఈ బంధం ఎట్లాంటిదంటే శుద్ధ బంధనం లేకన్ పాటుగా బంధంతో అయినా కానీ పాత్ర యొక్క బంధనం ఉంది కదా స్నేహిక బంధన్ సేవాకా బంధన్ లేకన్ బంధన్ బంధన స్నేహ బంధనం సేవ యొక్క బంధనం ఇది చాలా మధురమైన బంధనం కదా కర్మభోగ్ వాళ్ళ బంధన ఇది కర్మభోగం యొక్క బంధనం కాదు తో నయా వర్ష సదా ముబారక్గా వర్షా కొత్త సంవత్సరం అంతా కూడా ఈ యొక్క ముబారక్ యొక్క సంవత్సరమే నయా వర్ష సదా బాప్ సమాన్ బన్నీకా వర్షే కొత్త సంవత్సరం బాబా సమానంగా అయ్యే సంవత్సరం నయా వర్ష బ్రహ్మ బాబాకు ఫాలో కర్నీ కవర్షే కొత్త సంవత్సరం బ్రహ్మ బాబాని ఫాలో చేసే సంవత్సరం నయా వర్ష బాబాకే సాత్ స్వీట్ హోమ్ ఆర్ స్వీట్ రాజధాని మే సాత్ రహణికే వరదాన్ ప్రాప్త కర్నే కవర్షే కొత్త సంవత్సరం బాబాతో పాటు స్వీట్ హోమ్ మరియు స్వీట్ రాజ్యంలో తోడుండే వరదానాన్ని పొందే సంవత్సరం ఎందుకంటే ఇప్పుడు మనం ఈ సంవత్సరం బాబా సమానంగా అయ్యామంటే ఇంకా బాబా అంటున్నారు స్వీట్ హోంలో కూడా బాబాతో పాటే స్వీట్ రాజధానిలో కూడా బాబాతో పాటే అలాంటి వరదానం మీరు పొందుతూ ఉన్నారు కదా క్యూకి అభిసే సదా సాత్ రహింగే బాబా అంటున్నారు ఇప్పటి నుండి మీరు సదా సాత్గా ఉంటారా అని అబిక సాత్ రహిణ సదా సాత్ రహిణిక వరదాన్ని ఇప్పుడు బాబా తోడుండడం అంటే సదా బాబా తోడుండే వరదానాన్ని పొందినట్టు నైతో భారాతి బనింగ్ ఆర్ నజీక్ వాళ్ళే సంబంధికే బజాయ్ దూర్కే సంబంధి పనింగే లేకపోతే ఏమైపోతుంది బాబా అంటున్నాడు ఊరేగింపులో ఉండేవారిగా అవుతారు ఒకవేళ మీరు తోడుంటే సం దగ్గర సంబంధికులుగా ఉంటారు లేకపోతే దూరపు సంబంధికులు అయిపోతారు కబీ కబీ మిలింగే దూరపు సం సంబంధికులు यदो अपड़पड़ू कलस्टर तो कभी कभी वाले तो नहीं होना मेरे अपड़पड़ कल बार का कदा पहले जन्म में पहले राज्य का सुख और पहले नंबर के राज्याधिकारी विश्व महाराज विश्व महारानी के रायल संबंध उसकी झलक और फलक न्यारी होगी बाबा अंटन मोदी जन्म राज्य सुखम राज, राज का विश्व महाराज विश्व महाराणी या వారితో రాయల్ సంబంధం ఈ యొక్క సంతోషం అనేది ఈ యొక్క మెరుపు అనేది చాలా అతీతమైనది అగర్ దూసరే నెంబర్ విశ్వ మహారాజా మహారాణికి రాయల్ ఫ్యామిలీ మేబీ ఆజావోతో ఉస్మే బి అంతర్యం బాబా చెప్పేది ఏంటంటే మొదటి నెంబర్ మహారాజా మహారాణితో ఉండే విధానానికి ఉండే ప్రాప్తికి తర్వాత వచ్చే మహారాజా మహారాణి వాళ్ళతో ఉండే ప్రాప్తికి తేడా ఉంటుంది ఏక్ జనంకా ఫర్ ఫరక్ బీ పడ్చాయిగా ఒక జన్మ యొక తేడా అయితే వస్తుంది इसको भी साथी नहीं कहेंगे ని నోకటే జన్మకదా అంటే danni kuda తోడు అనరు کوئی بھی نئی चीज एक बार भी यूज कर लो तो उसको यूज किया हुआ कहेंगे ना बाबा అంటే ఏ కొత్త వస్తువుని ఒకసారి यूज చేస్తే ఏమంటారు అది సెకండ్ హ్యాండ్ యూస్ చేసిందే అంటారు కదా నయా తోనేహి کہیں گے దానికి కొత్తది అనితే అనరు కదా saath chalna hai saath aana hai saath me pehle janma ka rajya రాయల్ ఫ్యామిలీ బన్ కర్నా హే తోడు ఉండాలి తోడు రావాలి తోడే రాజ్యాన్ని చేయాలి తోడుగానే రాయల్ ఫ్యామిలీలోకి రావాలి ఇసుకేత్తే హే సమాన్ దీన్ని ఏమంటారంట బాబా సమానంగా అవ్వడం బాబా సమానంగా అవ్వడం అంటే మొదటి జన్మలో మొదటి మహారాజ్ మహారాణితో మన యొక్క పాత్ర ఉండాలి తో క్యాకర్ణ సమాన్ బన్నా మరి అలాంటి పాత్ర కోసం ఏం చేయాలి సమానంగా అవ్వాలి బారాతి బన్నాహ బాబా అంటూ సమానంగా అవ్వాలా లేకపోతే మీరు ఊరేగింపులో ఉన్నా పర్వాలేదు అనుకుంటారా బాబు అజ్ఞాని ఆరు జ్ఞాని యొక్క ఈ కంతర్ దగ్గర బాబా అజ్ఞానిలది మరియు జ్ఞానిలది ఒక తేడా చూస్తున్నాడు ఏ దృష్టికే రూపమే దీగ్రహాత బాబాకి బత్యక్యాహే ఓ అజ్ఞాని క్యా హై బాబా ఒక దృశ్య రూపంలో చూస్తున్నాడు అజ్ఞాని పిల్లలు ఎవరు అంటే వాళ్ళు ఎలా ఉంటారు అజ్ఞాని పిల్లలు బాబా యొక్క పిల్లలు ఎలా ఉంటారు ఆజకి దునియా వికారి ఆత్మాయే క్యా బన గయి ఈరోజు ప్రపంచంలో వికారీ ఆత్మలు ఎలా అయిపోయారు జైసే ఆజకల్ కోయి బ ఫ్యాక్ట్రీస్ వా జావి ఆగ జల్తీతో ఆగ్ కామ్ బనాతీనా ఉస్సే సదైవ దువా నికల్తాయి ఆరు సదైవ్ ఖాళీ దిఖాయి దూ బాబా అంటున్నారు ఏదైనా ఫ్యాక్టరీ నుంచి పొగ వస్తూ ఉంటుంది కదా పొగ గొట్టం పెడతారు కదా ఆ పొగ గొట్టం నుంచి ఎప్పుడీ పొగ వస్తూ ఉంటుంది ఆ పొగ ఏదైతే ఉంటుందో ఆ పొగ నల్లగా కనిపిస్తుంది కదా తో ఆజ్ కానవ్ వికారి హోనేకే కారణం కిసి కిసి వికార వశ్ హోనేకే కారణం సంకల్పమే ಐರ್ಷ್ಯಾ ಗೃಣಾ ವಾ ಕೊ ವಿಕಾರ ಕದ నికల్తా రేత అజ్ఞానిలని జ్ఞానిలని చూస్తే బాబాకి ఏం కనిపిస్తుంది అజ్ఞానీలు వికారీలు కదా బాబా అంటున్నారు వికారీల నుండి ఎప్పుడు వికారాల యొక్క పొగ వస్తుంది అయితే ఈర్ష అయితే ద్వేషం అయితే బాబా అంటుని ఏదో ఒక వికారం యొక్క పొగ వస్తూ ఉంటుంది అంకుంసే బీ వికారోకి దువా నికల్తా రతాయి ఆర్ జ్ఞాని బచ్చోంకే హర్ బోల్ వా హర్ సంకల్పసే ఫరిస్తాపన్సే దువా నికల్తీ బాబా వాళ్ళ నుండి వికారాల పొగ వస్తూ ఉంటుంది అజ్ఞానుల నుండి మరి బాబా నుండి ఏమో బాబా యొక్క పిల్లల నుండి ఏమొస్తుందంట బాబా యొక్క పిల్లల యొక్క ప్రతి మాట ప్రతి సంకల్పం నుండి ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి ఉస్కాహె వికారం ఆక్క దువా ఆర్ జ్ఞానితో ఆత్మౌంకే ఫరిస్తే రుక్కి సదా దుబాయ్య నికల్తీహే వాళ్ళకి నిప్పు నుండి వచ్చే పొగ వస్తుంది అంటే వికారాల యొక్క పొగ వాటి వారి నుండి వస్తే బాబా పిల్లల నుండి ఫరిస్తా రూపం యొక్క సదా ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి కబ్బీ బీ సంకల్పే బీ కిసి వికార్కే వశ వికార్కి అగ్ని కాదు నహి నికల్న చెయ్యి ఎప్పుడు కూడా సంకల్పాల యొక్క వికారాలకు వర్షం వికారాల యొక్క అగ్ని యొక్క పొగ రాకూడదు సదా దువా బాబా అంటుని మీ నుండి ఎప్పుడు ఆశీర్వాదాలే రావాలి తో చెక్కరో కవి దువా ఉంకే బదిలే దువాతో నెహి నికల్తా చెక్ చేసుకోండి మీకు ఆశీర్వాదాల ప బదులు మీ నుండి పొగ రాదు కదా ఫరిస్తా హై దువా ఉంకా స్వరూపం అంటే ఏంటి ఆశీర్వాదాలు ఇచ్చే స్వరూపం జిబ్ కొయ్యి యాసా సంకల్పాయే యా బోల్ నిక్లే తోయ్య అదృశ్యం సామనే బాబా అంటుని ఎప్పుడైనా మీకు ఏదైనా సంకల్పం వచ్చినా మాటలు వచ్చినా ఈ యొక్క దృశ్యాన్ని ముందు తెచ్చుకోండి అంటే నల్లటి పొగ బయటకు వచ్చే దృశ్యం మై బన్ గయా ఫరిస్తేసే బదులుతో నయీ గయా నేనేమయ్యాను ఫరిస్తా నుండి అయితే మారిపోలేదు కదా వ్యర్థ సంకల్పం కవి దువా బాబా అంటున్నారు వ్యర్థ సంకల్పాల యొక్క పొగ ఇది కూడా రాకూడదు వా జల్తీ హూయి ఆక్కదువా ఆది ఆక్క దువాహే పూరి ఆజ్ఞహి జల్తీహే తోబీ దువా నికల్తాహే ఒక్కొక్కసారి మొత్తం నిప్పు అంటుకోదు కొంచెం ఎక్కడో అంటుకుంటుంది దాని నుండి కూడా పొగొస్తుంది కదా తో వేసే ఫరిస్తా రూపో జో సదా దువాయ నికల్తీ రహే కానీ మనం నుండి బాబా అంటుని వికారాల యొక్క పొగ రాకూడదు ఫరిస్తా స్వరూపం యొక్క ఆశీర్వాదాలు మీ నుండి రావాలి ఇసుకోకైతే హే మాస్టర్ దయాలు కృపాలు మెర్సిఫుల్ దీన్ని ఏమంటారంట మాస్టర్ దయాలు కృపాలు తో బియ్య పాట్ బజావో అప్నెపర్ బి కృపాకరో తో దూసరే పర్ బి కృపాకరు కాబట్టి బాబా అంటుని పాత్రను అభినయించి మీ పైన మీరు దయ చూపించుకోండి కృప చూపించుకోండి మీరు వేరే వారి పైన కూడా కృప చూపించండి జో దీఖ జో సునా వర్ణం నహి కరో సోచో నహి ఏదైతే చూశారు విన్నారు దాన్ని వర్ణించకండి వెర్దుకో నా సోచనా దా నా దీక్న ఎహె అప్నే ఉపర్ కృపాకర్ణ బాబా ఏమంటున్న మీ పైన మీరు ముందు దయ చూపించుకోండి వ్యర్థాన్ని ఆలోచించడం వ్యర్థాన్ని చూడడం ఇది చేయకూడ చేయకండి ఇది చేయకపోవడము అంటే మీ పైన మీరు దయ చూపించుకున్నట్టు ఆరు జిస్నే కియా వా కహా ఉస్కే ప్రతిబీ సదారహ్యం కరో ఎవరైనా వ్యర్థం ఆలోచించారు వ్యర్థం చూశారు వాళ్ళ పైన కూడా బాబా అంటుంది దయ చూపించండి మీరు చేయొద్దు వేరే వాళ్ళు చేస్తే వాళ్ళ పైన దయ చూపించండి కృపాకరో అర్ధార్జు వ్యర్థ సునా దేక ఉస ఆత్మకే ప్రతిబీ శుభ భావన శుభకామనకి కృపాకరు ఎవరైనా వ్యర్థం చూసినా వ్యర్థం మాట్లాడినా వ్యర్థం విన్నా వాళ్ళందరిపైన శుభ భావన శుభకామన యొక్క కృప చూపించండి ఆర్ కొయి కృప నహి వాయి హాస్య వర్ధాన్ని దేంగే లేకన్ మన్ పర్ నీ రక్న బాబా అంటున్నారు కృప లేదు చేత్తో వరదానాలు ఇవ్వ ఇవ్వకున్నా మనస్సు అయితే శుభభావం ఉంచుకోవాలి కదా మనస్సులో అయితే ఇంకా వ్యర్థం ఉండకూడదు ఎహే ఆత్మక ప్రతి కృపాకట్టం మనస్సులో వేరే వాళ్ళ పట్ల చెడు ఉండకపోవడం అంటే అదే వాళ్ళ పట్ల మనం కృప చూపించడం అగర్ కోవి వర్ధ బాధ దేఖీహుయి వాని హుయి వర్ణన కట్హో అర్థాత్ వ్యర్థ బీజ్గా వృక్ష బడాతే హో వాయుమండలమే ఫైలాతేవో వా వృక్ష బంజాత ఒకవేళ ఏదైనా వ్యర్థం ఉంది చూశారు దాన్ని విన్నారు కానీ వర్ణించకండి వర్ణించడం అంటే ఏంటి అది వాతావరణంలో వ్యాపించడం బీజాన్ని వృక్షంగా మార్చడం మీరు బీజాన్ని వృక్షంగా పెంచకండి అది వృక్షంగా అయిపోతుంది మీరు ఇతరులకి వర్ణిస్తే అని బాబా చెప్తున్నారు వాతావరణంలో కూడా వ్యాపింపచేయకండి క్యూకి ఏ జోబీ బురా దేక్త వానతా హోని మనమే నీ రగ్ సక్తా దూసో జరుగా వర్ణన జరు కరేగా బాబా అంటున్నారు ఏదైనా చెడు విన్నారు చూశారు అది మనసులో ఉంచుకోలేరంట తప్పనిసరిగా ఎవరో ఒకరికి వినిపిస్తారు వర్ణిస్తారు ఆరు ఏకేక ఒకరికొకరు అలా చెప్పుకుంటూ పోతే ఏమవుతుంది ఏక్సే అనేకతామే ఆ అసలు జరిగింది ఒకరి ముందు का अनेल्क तेल होदा और जब एक से एक एक से एक माला बन जाती है तो जो करने वाला होता है वह और ही वर्द को स्पष्ट के लिए स्पष्ट करने के लिए जिद में आ जाता है इंकेमें बाबा अट्हरी तुषम अनेगर की वेलपोत अला तोर की चपत चो माला तैयार कदा वह और ही व्यर्द को स्पष्ट करनी के लिए जिद में आजाता है వాళ్ళు ఇంకేమైతుందో అలా మాల తయారైపోయిన తర్వాత ఎక్కడుండైతే వ్యర్థం పుట్టిందో వాళ్ళు వ్యర్థాన్ని స్పష్టం చేయడం కోసం ఇంకా జిద్దు చేస్తూ ఉంటారు తో తువాయుమండలమే క్యా ఫైలా బాబాటుని వాతావరణంలో ఏం వ్యాపించింది వ్యర్థం యా దువ్వా ఫైలానా వ్యర్థం చేయడం అంటే పొగ పంపించడం కదా యా దువ్వాయి యా దువా బాబాటుని ఆశీర్వాదాలా లేకపోతే పొగనా అంటే ఎవరి వ్యర్థాన్నైనా చూసి మనం ఇతరులకు చెప్పడము అంటే అది పొగ కదా ఆశీర్వాదాలు కాదు కదా ఇస్లియే వ్యర్థ దీక్తే హుయే సున్తూయే స్నేహ స్నేహసే శుభ భావనసే సమానం అంటే బాబా అంటున్న వ్యర్థాన్ని చూసినా విన్న స్నేహంతో శుభ భావననే మీ మనసులో ఇమర్చుకోండి కరువు వేరే వాళ్ళకి చెప్పి విస్తారం చేయకండి ఇసుకోకేతే హే దూసరేకే ఒప్పురు కృపాకర్ణ అర్థాత్ దువాకర్ణ దీన్నే అంటారు వేరే వాళ్ళ పైన కృప చూపించడం ఆశీర్వాదాలు ఇవ్వడం తో తయారీ కరో సమాన్ బన్ సాచ్చల్నే ఆర్ సాత్ నేకి అందుకని బాబా అంటున్నారు ఇక తయారీ అయిపోండి తోడు ఉం ఉండడం తోడు వెళ్ళడం దాని కోసం ऐसे तो नहीं समझते हो कि अभी यहां ही रहना ठीक है साचेन ने की तैयारी अभी नहीं करें थोड़ा और रुकें इ쁘డిలా ఆలోచించుకండి నేను ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండాలి ఇంకా ఇ쁘డే తయారవ్వాల్సిన అవసరం లేదు కొంచెం ఆగుదాం ఋగ్నే చాతే హో ఋక్నా బి హో తో బాబా సమాన్ బంద కర్కే रुको బాబా అంటునక వేల మీకు ఇంకా ఇక్కడ ఉండాలని అనిపిస్తుంది సరే ఉండండి पर्वे मेरे बाबा समानंगा आई उ ऐसे ही नहीं रुको इपड़े अला उड़कें लेकिन समान बन करके रुको बाबा समानंगा आई आगे फिर भले रुको छुट्टी है आप तो एवर रेडी हो ना सेवा रुकाती है वह ड्रामा रुकता है वह और बात है लेकिन अपने कारण से रुकने वाले नहीं बनो బాబా అంటున్నారు మీరు ఆగకూడదు బాబా సమానంగా అయిపోవాలి కానీ సేవ కారణంగా లేకపోతే డ్రామా మిమ్మల్ని ఇక్కడే ఆపేసింది అనుకోండి ఆగండి కానీ సమానంగా అయ్యి ఆగండి అవ్వకుండా మాత్రం ఆగకూడదు కర్మ బంధన్ బ్రుకునే వాళ్ళే నయ్యి మీ కారణంగా కర్మ బంధనం కారణంగా ఆగేవారిగా ఉండకూడదు కర్మంకి హిసాబ్ కితాబ్గా చౌపడా సాఫ్ ఆర్ స్పస్ట్ హోనా చెయ్యి బాబా కర్మల లెక్కాచారం యొక్క ఆ అకౌంట్ బుక్ ఎలా ఉండాలంట సాఫ్గా స్పష్టంగా ఉండాలి సంచా బాబా అర్థమైంది కదా అని అచ్చా ఓర్కే సర్వ బంకో నయ వర్షకి మహాంతాసే మహాన్ బర్నీకి ముబారక్ सदा साथ रहे सर्व हिम्मत वाले फालो फादर करने वाले सदा एक दो में दिल कुश मिठाई खिलाने वाले सदा फरिश्ता बन दुआइयाँ देने वाले ऐसे बाप समान दयालु कृपालु बच्चों को समान बनने की मुबारक साथ साथ बाप दादा का याद प्यार और नमस्ते बाबंटो दिल कुश मिठाई तीन तिन ఎప్పుడు ఫరిస్తాగా ఈ ఆశీర్వాదాలు ఇవ్వడము బాబా సమాన్గా దయాలుగా కృపాలుగా అంటే ఇతరుల పైన దయ చూపించడం కృప చూపించడం ఇలాంటి చేసే పిల్లలందరికీ బాబా దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే అచ్చా బాబా ఏం చెప్పారు మనని కొత్త సంవత్సరంలో మనం ఏం చేయాలంట బాబా సమానంగా అయిపోవాలి బాబా సమానంగా అవ్వడానికి ఈజీ విధానం ఏం చెప్పారు బ్రహ్మబాబాని ఫాలో చేయండి ఎందుకంటే మనం సాకారంలో ఉన్నాం బ్రహ్మ బాబా కూడా సాకారంలో ఉన్నారు దానికోసం ఇప్పుడు మనం సదా మనం బాబా తోడు ఉండాలి అంటే పరంధామానికి వెళ్ళేటప్పుడు రాజ్యంలోకి వచ్చినప్పుడు స్థితిలో పూజారి స్థితిలో అన్ని సందర్భాలలో మనం బాబా తోడుగా ఉండాలి అంటే ఇప్పుడు మనం మనం బాబాని తోడుంచుకొని బాబా సమానంగా అవ్వాలి బాబా దయాలు కృపాలు మీరు కూడా అలా అయిపోండి ఎవరి వ్యర్థానైనా చూసినా అది ఇతరులకు వినిపించడం దాని గురించి ఆలోచించడం ఇలాంటివి చేయకండి ఇలా చేయడము అంటే వ్యర్థం యొక్క పొగను వ్యాపింప చేయడం మీరు పొగను ఇవ్వకండి ఆశీర్వాదాలు ఇవ్వండి మీ పైన మీరు దయ చూపించుకోవడం అంటే ఇతరుల యొక్క వ్యర్థాన్ని చూడకుండా ఉండడం చూసినా వ్యాపింప చేయకూడదు వర్ణించకూడదు ఆలోచించకూడదు బాబా అంటున్నారు ఒకవేళ ఇలా చేశారు అంటే మీ నుండి పొగ వస్తుంటుంది ఎందుకంటే అజ్ఞానిలని బాబా బాబా పిల్లల్ని చూశారు అజ్ఞానిల నుండి వికారాల యొక్క వస్తూ ఉంటుంది బాబా అంటు మీరు మీ నుండి పొగ రాకూడదు అని మీరు దాతలు ఇస్తూ ఉండండి మీ ప్రతి సంకల్పం ప్రతి కర్మ బాబా ఎలా అయితే సంబంధ సంపర్కంలోకి వస్తాడు సంకల్పాలు చేస్తాడు మాటలు మాట్లాడతారు మీ కూడా అలానే బాబా సమానంగా ఉండాలి అని అచ్చా